हाई अंडी वेलकम टू अवर चैनल हनु ब्लॉग्स नैन मी अनुषा ईरोजु डे ब्लॉग ट्राई चेसामंडी मॉर्निंग रूटीन अनेदी एला उंटुंदी अनेदी ओकसारी वीडियो अयिते मीरु कूडा स्किप चेयकुंडा चूसेसेयंडी मोत्तम మా హస్బెండ్ అయితే ఇక మార్నింగ్ లేచేసి వార్మ్ అప్ చేస్తున్నారండి కొంచెం స్మాల్ ఎక్సర్సైజెస్ చేస్తారన్నమాట డే కొంచెం యాక్టివ్గా ఫ్రీగా ఉంటుందని కొన్ని ఎక్సర్సైజెస్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి తను ఈ మధ్య కొంచెం వెయిట్ లాస్ అవటం కోసం అండ్ డైట్ ఛాలెంజ్ కూడా తీసుకున్నాడండి ఒక 1 మంత్ మీకు అది కూడా వీడియో చేసి పెడతాను తర్వాత తనైతే ప్రెజెంట్ వార్మ్ అప్స్ చేస్తున్నారు చూడండి కొన్ని సింపుల్ వార్మ్ అప్స్ చేస్తారండి మరి ఎక్కువైతే ఏం కాదు నేను వీడియో కూడా ఫార్వర్డ్ చేశాను అంటే ఎక్కువ లేదు ఎక్కువ పెట్టలేదు జస్ట్ స్పీడ్ అప్ చేసి పెట్టాను మీకు వీడియో అనేది తనైతే ఒక 40 మినిట్స్ అయితే వార్మ్ అప్స్ చేస్తారు మార్నింగ్ లెగో గాని స్కిప్పింగ్ చేస్తారండి వచ్చేసరికి 100 కొడతారు ఆపకుండా ఇలా ఒక 5 మినిట్స్ అయితే స్కిప్పింగ్ కొట్ చేసేస్తారన్నమాట దీనివల్ల వెయిట్ లాస్ త్వరగా రిడ్యూస్ అవుతారంటండి తను చేస్తున్నాడు ఇప్పుడైతే ప్రెజెంట్ చెప్పాను కదా డైట్ ప్లాన్ తీసుకున్నాడని ఇక నేనైతే వంటగదిలోకి వచ్చేసానండి హాట్ వాటర్ పెట్టేశాను తన వార్మ్ అప్స్ అయిపోయిన వెంటనే గ్రీన్ టీ తాగుతారు అందుకోసం హాట్ వాటర్ పెట్టాను రైస్ కూడా పెట్టానండి తను మార్నింగ్ 8:30 కల్లా స్టార్ట్ అయిపోతాడు సో లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేయాలన్నమాట నేను అందుకని రైస్ హాట్ వాటర్ అయితే పెట్టేశాను ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది అండ్ పక్కనే నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి టమాటోస్ అండ్ ఉల్లిపాయలు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఈరోజైతే టమాటా రసం చేద్దాం అనుకున్నాను అందుకోసమే టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను 8:30 అనేసరికి నాకు మార్నింగే వంట అయిపోవాలండి అండ్ దట్టు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేయాలన్నమాట సో చాలా ఫాస్ట్గా ఒక 1 అవర్ అయితే వంటగదిలో సరిపోతుంది నాకు అట్లా అవే వర్క్ చేయడం కోసం వంట చేయడానికి అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అండ్ టిఫిన్ కూడా వచ్చేసరికి ఉప్మా అండి అందుకే ఈరోజు ఆనియన్స్ ఒకేసారి టమాటోస్ ఆనియన్స్ అల్లం కూడా చేసేసుకున్నా కట్ చేసి పెట్టేశాను ముందే అన్నీ మిక్సీలో వేసేసి ఫస్ట్ అయితే టమాటా రసం ప్రిపేర్ చేస్తానండి అండ్ ఈ లోపల పాప కూడా నిద్ర లేచిందండి పాప లేవగానే వాళ్ళ డాడీ అయితే వాకర్లో వేశారు పాప ఎప్పుడు లేచినా వెంటనే ముందైతే వాకర్లో వేస్తామన్నమాట తనైతే వాకర్లో ఎక్కేసి ఇల్లంతా తిరిగేస్తుంటుంది హాలు బెడ్రూమ్ అండ్ కిచెన్ రూమ్లోకి తిరిగేస్తూ ఉంటుంది నా దగ్గరికి అయితే రాదు మార్నింగ్ ఒక 1 అవర్ అయితే నాకు అసలు పట్టించుకోవటమే కుదరదు వాళ్ళ డాడీ ఆడిపిస్తారు ఆ 1 అవరు ఇంకా వాకర్లో వేయగానే ఇంకంతా చుట్టేస్తూ ఉంటుందండి చూడండి ఎలా తిరిగేస్తుందో ఇల్లంతా ఇగో వంటగదిలోకి కూడా వచ్చేసింది అమ్మ నేను లేచాను అని చెప్పడానికి వచ్చేసి అక్కడ వచ్చి ఎత్తుకోమని అడుగుతుందండి నన్ను నేనేమో అక్కడ వంట చేసే పనిలో బిజీగా ఉండిపోయాను చూడండి ఎలా చూస్తుందో ఇకైతే ఆల్మోస్ట్ టమాటా రసం కూడా అయిపోయిందండి టమాటా పికిల్ కూడా చేశాను కొంచెం సైడ్ ఉంటుంది రసంతో అయితే ఏం బాగోదులే అనిపించేసింది నాకు అందుకని టమాటా పికిల్ కూడా ప్రిపేర్ చేశానండి ఆల్మోస్ట్ ఇంకా టమాటా రసం పికిల్ అయితే చేయటం అయిపోయింది లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ ఉప్మా కోసం తాలింపు అయితే పెట్టేశానండి ఈ తాలింపు పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కలిపేశాను మిక్సీ అదే తాలింపులో ఉప్మా సమ్మాట ఇష్టం ఉండదండి కానీ తప్పదు డైలీ ఇడ్లీ దోశ ఇవే బోర్ కొట్టేస్తుందండి అందుకోసం అప్పుడప్పుడు ఉప్మా కూడా చేయటం తప్పట్లేదు అండ్ మా హస్బెండ్ కూడా ఇష్టంగా తింటారులేండి నాకే పెద్ద ఇష్టంగా అనిపించదు లోయిట్ కూడా బాగానే తినేస్తాడు ఉప్మా అందుకే చేయక తప్పటం లేదు వాళ్ళిద్దరి కోసమే అనేసి అండ్ ఫైనల్లీ తాలింపు పెట్టేశాను ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను చూడండి చాలా బాగా వచ్చింది ఉప్మా బాగుంటుంది కానీ ఎందుకు తినాలనిపించదండి నాకు ఎందుకు అస్సలు ఇష్టం ఉండదు హాస్టల్లో ఆ ఉప్మా తినేసరికో ఏమో ఉప్మా అంటేనే ఇంట్రెస్ట్ అనిపించదు
మ్యాక్సిమం హాస్టల్లో ఉండే వాళ్ళందరికీ ఉప్మా అంటే ఆ రోజు పెద్ద ఒక డెడ్ డే ఎలా అనిపిస్తుంది అనమాట. ఎవ్వరు ఉప్మా అనేదే తిండ్రు. నేనైతే హాస్టల్లో టిఫిన్కి కూడా వెళ్ళేదాన్ని కాదు ఉప్మా అంటే, కానీ ఇంట్లో చేయకైతే తప్పట్లేదు. అండ్ మా హస్బెండ్ ఇంకా రెడీ అయిపోయాడండి, తను ఆఫీస్కి బయలుదేరిపోయారనమాట. లోయిత్ వెనక్కి వెళ్తే, లోయిత్ వెళ్ళి రోజు సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తాడండి. అండ్ సెండ్ ఆఫ్ ఇచ్చి నా కవిత ఇవి తీసుకురా అని చెప్పేస్తూ ఉంటాడు. అండ్ పాప వాళ్ళకు కూడా స్నానం చేయించేసానండి, పాప బాబుకి ఇద్దరికి. హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక వాళ్ళిద్దరు కూడా ఆడుకుంటారు, వాళ్ళిద్దరే చాలాసేపు. ఇంకా వాళ్ళు నాతో పని ఉండదు అనమాట వాళ్ళకి. లోయితే పాపను బాగా ఆడిపించేస్తూ ఉంటాడు, వాళ్ళిద్దరే కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. బొమ్మలు తీసుకొని అలా బండితో వాటితో ఆడుకుంటుంటారు. ఇద్దరు కూర్చొని కూడా ఏదో ముచ్చట ఆడుకుంటారండి. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు నాకైతే ఏం అర్థం కాదు, కానీ పాప అయితే ఊహా అంటుంటుంది, లోయిత్ అయితే ఏదో చెప్తూ ఉంటాడు పాపకి. హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు ఇద్దరైతే. ఇదేనండి ఈరోజు డే వ్లాగ్ చేసింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.